ప్రస్తుతం నా పేరు ఆర్డి రామారావు నేను అర్జున పంచాయతీ సెక్రటరీ గారు గత సంవత్సరం కాలం బట్టి పనిచేస్తున్నాను కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మా అర్జున గ్రామ సచివాలయం పరిధిలో మా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మరి గ్రామ పెద్దలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కుల సహాయంతో మరియు మా స్థానిక ఎమ్మెల్యే గారు నిర్దవాలు శ్రీ జిఎస్ నాయుడు గారి అధ్వర్యంలో మా మండల స్థాయి అధికారులు ఎండో గారు ఎంఆర్ఓ గారు ఇతర వారి దాటి గారి యొక్క సూచనల మేరకు ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మా అజ్జరం గ్రామంలో మా వాలంటీర్లు మేము అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వే నందు మరియు అన్ని సర్వేలు ఇంటింటికి వెళ్ళి వారి యొక్క లక్షణాలను గుర్తించి ఎవరికైతే లక్షణాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ప్రాథమికంగా ఇక్కడే మా యొక్క అర్జున సచివాలయం పరిధిలో టెస్టులు చేసి ఇచ్చిన కోవిడ్ పాజిటివ్ వచ్చిన పర్సన్ని ధైర్యం చెప్పి వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాల్సిన కిట్లు రెండు కిట్లు ఇచ్చి వాళ్ళ యొక్క హోమ్ ఐసోలేషన్ ఇచ్చే వాళ్ళకి ధైర్యం చెప్పడం జరుగుతుంది. వాళ్ళని ప్రతిరోజు ఆరోగ్య శాఖ ఆశాలు ఏఎన్ఎం వెళ్ళి ట్రేజింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మా స్వీపర్లు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పారిశుద్ధ్య పనులు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఊళ్ళో సోడియం హైపోక్లోరైడ్ కానీ శానిటైజర్ పరిశుభ్రత కానీ పాటించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా వాలంటీర్ల సహాయంతో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎవరైతే కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నారో హోమ్ ఐసోలేషన్ ఉన్న పేషెంట్ అందరికీ మా వాలంటీర్లు వాళ్ళ యొక్క మనోధైర్యంతో వెళ్ళి భయపడకుండా అందరూ కూడా మేము మనోధైర్యంతో ముందుకెళ్ళి మా గ్రామాన్ని కోవిడ్ లేకుండా నిరోధించడానికి మా సాయశక్తుల మేము ధైర్యంగా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఏ విధమైన గ్రామంలో మా అర్జున గ్రామ సచివాలయం పరిధిలో ప్రజలు ఏ విధమైన కరోనా సంబంధించి ఆరోగ్యంగా లక్షణాలకు సంబంధించి ఏ విధమైన మీకు ఆందోళన కానీ లక్షణాలు ఉన్నట్లయితే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు వేరే రకంగా డబ్బులు దుర్వినియోగం చేసుకోకుండా మా యొక్క ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా సచివాలయంకి వచ్చి మీకున్న లక్షణాలు తెలియజేస్తే మేము వెంటనే మీకు ఇక్కడ కోవిడ్ టెస్టులు నిర్వహించి మీకు కావాల్సిన సదుపాయాల్ని అలాగే గవర్నమెంట్ ఇచ్చిన కోవిడ్ వెబ్సైట్లో మీకు కావాల్సిన బెడ్స్ ఏర్పాటు చేయడం కానీ మన దగ్గరలో ఉన్న పనుకు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వేరే ట్రస్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి బెడ్ల ఏర్పాటు చేయడానికి మా వంతు సహాయంతో ప్రజాప్రతినిధులు మరి మండల స్థాయి నాయకులు మండల స్థాయి అధికారుల సహాయంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అర్జునాన్ని కోవిడ్ నిరోధక గ్రామంగా తయారు మా సర్పంచ్ గారు మా నాయకులు మా వాలంటీర్లు చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా ఉన్న కాడ ఉండరా గంజి దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా ఉన్న కాడ ఉండరా గంజి దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బతికుంటే చూసుకుందాం ఇప్పుడైతే బంధు పెట్టు చేతులు ఉన్నాయి రా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా అసలందరి ప్రాణాలు నీ చేతులు ఉన్నాయి రా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడు యుద్ధానికి సిద్ధమా రోగం తరిమెత్తమా ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలా యుద్ధానికి సిద్ధమా రోగం తరిమెత్తమా ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలా కష్టాలు ఉండబావు కలకాలం సోదరా కాలం మారేదాకా ఓపికంత పట్టరా నా కోసం నీ నా పిల్లల కోసం పగలనక రాత్రనక సైనికులై సాగినారు కోసం నా కోసం నీ నా పిల్లల కోసం పగలనక రాత్రనక సైనికులై సాగినారు ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే బాధ్యత లేకుండా మనము వారికి బరువు అవుదామా ప్రాణాలే పణం పెట్టి మన కోసం పోరుతుంటే బాధ్యత లేకుండా మనము వారికి బరువు అవుదాం అరే లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకంరా నీ బతుకు సల్లగుంటే లోకానికి సెలవరా
పైసా పోతే పోనీ గాని పానం ఉంటే సాలన్న పరుసాకైనా తిత్తం గాని బతికి ఉంటే సాలన్న పైసా పోతే పోనీ గాని పానం ఉంటే సాలన్న పరుసాకైనా తిత్తం గాని బతికి ఉంటే సాలన్న ఉప్పు ఉంటే సాలన్న ఉప్పు అంపు కొని జీవిద్దాము మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా మనిషి లేకపోతే వెంకటేశుడు మసీదు చర్చి గుళ్ళే నుండి గడపనైనా దాటలేక గంట శీలలైపోయిన వేళ ఏ తల్లి కన్నా బిడ్డలోగా